ఎక్కడికి పొద్దునే బయలుదేరావ్? హోటల్ కా? బలేదానివే నీళ్ళకి. అలా అని చెప్పి హోటల్లో కూర్చుండి పోయావనుకో. ఆ ఈ పూ సీరత్త. అబ్బే లేదు, బుద్ధి జ్ఞానం లేదు ఎదవలకి. ఎవర్రా వచ్చినదవా? మీ ఆవిడ నిద్ర లేచిందా? చిచి లేదురా, నిద్రట్ల కలవరింపులు. మరి అదే వద్దంటే రాత్రి మందు పోయి చేసావు, నిద్రటేసింది తెల్లారిపోయింది. ఇప్పుడు హోటల్ చేర్చారే పద. కదం పద. మా ఇద్దరు సచ్చినోళ్ళకి అప్పుడే తెల్లారింది. ఇదిగో కొండ, నీది గుండె రాతి బండ. మాజీ ప్రేమికుడని కూడా చూడకుండా మొహం మీద ప్యాన్ నీళ్ళు చల్లుతావా? ఇదిగో పెద్ద ఆయన, ఈ వయసులో కూడా ఆ చింతామణి చేత్తో టీ తాకపోతే చస్తావా? చింతామణి చేత్తో టీ తాగితే చచ్చిపోయినా పర్వాలేదు. ఇదిగో ఆపా పాపు. ఎక్కడికి రా? చింతామణి హోటల్కి. నా గూసెంత లేవు, నీకు చింతామణి కావాల్సి వచ్చిందా? నాకాదేహ మా అయ్యకి, మా అయ్యకి ఏం అర్జెంటుగా ఇబ్బంది వస్తే కాలువ గట్టుకెళ్ళి నన్నేమో లైన్ లో నిలబడమన్నాడు. ఓహో అయితే ఎక్కువ మన్ను తొక్కు. ఏ సన్యాసి, కస్టమర్లు వచ్చేస్తున్నారు రా, తొందరగా రెడీ చేయి. మేము ఎప్పుడో రెడీ అండి, తమరు వచ్చి తిప్పేటో తర్వాత ఇక్కడ. మరి చెప్పవే రండి. అమ్మా తల్లి, పొద్దు గూకేదాకా బగబగా మండిపోతుండాలా. చూసావట్రా మంట ఎలా దగదగా వెలిగిపోతుందో. అర్వైదేమానిగా మాత్రం వెలుగుంటుందండి. ఎదో కూతలు నువ్వును, ఇలా అంటించడం లేదో అలా వంకర కూత. ఏటా ఎదో సూపు వెళ్ళి వాయట్టు. రండి రండి. పెట్టావా? ఏంటి పెట్టేది, పోయిలో పెడక. ఇంకెక్కడ పప్పు రాలేదు, అలకరించుకొని పూర్తి చేయాలరా. అవతలు చూస్తే కస్టమర్లు వచ్చేస్తున్నారు, యువతలు చూస్తే పప్పు రాలేదంటావు, నేనేం చేయాలి? పేక బిస్కెట్స్ అంటారు. రండి బాబు, రండి 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 రండి. ఏం కావాలి? ఇడ్లీ దోశ పూరి పెసరట్టు ఏం కావాలో చెప్పండి బాబు. పుల్లా పందుం పుల్లా. ఓహో బ్రహ్మాండం. ఇదిగో బాబు తీసుకోండి బాబు, ఇదిగో బాబు, ఇదిగోండి బాబు. అక్కడ తోముకోండి, ఇక్కడ కడుక్కోండి, ఇక్కడ బిల్లు ఆర్డర్ ఇచ్చుకోండి. ఇదిగో నీళ్ళేవి ఇక్కడ. ఏరా ఎదవా, అక్కడ నీళ్ళు ఎట్టొచ్చు కదా. ఒకటి కడుకుంటున్నాడు కదా, ఆడికి ఎందుకు కడుక్కోవాలి చెప్పండి. పై మేము పెట్టాలి, నీళ్ళు మేము పెట్టాలండి. ఎప్పుడు పని చెప్పినా ఎదవ కూతురు పోతామని హోటల్ తెరిచిందో. రే జనాలు లేరురా, క్యాషన్ పిచ్చింది కదా, ఇంక ఇక్కడ ఎందుకుంటారు? అంటే పొల్ల మన బిల్లులు అలయని. ఎందుకలగా మేము పడిపోతారు? మా అక్కడికి ఓపెనింగ్ చేయలేదు. ఏంట్రా ఒరే బామర్ది, ఇంకెంతసేపు రా? మీ సెల్ వచ్చిదాకా ఇక్కడ అందరం ఏడింగ్ చేస్తుంటే మీ యొక్క లోనే చేస్తుందిరా. వినబడుతుందా? లేదు, లేలగా కనిపిస్తుంది. అదన్నమాట. ఆహా, అది కాల అరటి బాధ. ఆ నడుం చూస్తే ఏదో అయిపోతుందిరా. ఈకినెస్ అయి ఉంటది, డాక్టర్ చూపించుకో. ఏంట్రా ఈ ముసలాయనకి ఎగుపురి వచ్చేస్తుంది? ఎగుపురి కాదా, కొత్త ఊపిరి. ఈ అమావాస కూడా ముసలాయన పోయట్లేడు. ఆ గజ్జల పట్టాలు వేసుకుని గల్లు గల్లు మొన్న అడుగుతా ఉంటే నా గుండెల్లో అటుక్కు మంచి ఆరిపోద్దామని భయంగా ఉందిరా. ఇదేంటా కుక్క పోసేస్తుంది? నాకెప్పుడు బాబు ఎంత చింతామణి, ఇక్కడ తెల్లారి నుంచి ఎయిటింగ్ చేస్తుంటే నీ పాలని కుక్క పాలు చేస్తావేటి? అంతే మరి, మీరంటే అవసరం తీరిపోగానే దులుపుకొని వెళ్ళిపోతారు. మరి అదో నన్నే నమ్ముకొని నన్నే అంటి పెట్టుకుంది. బలదానివే నువ్వు అనాలే గాని ఊపిరాడ నువ్వు. అవునా, ఇలా రాయ్ బైరాగి మొదలెట్రా. చూసారా జనం ఎలాగే పడిపోతున్నారా? అంటే మన వ్యాపారం అటుకు ఎక్కిపోద్ది. ఒకసారి అటు చూడండి అక్క, పాలు ఎక్కువేసి స్ట్రాంగ్ టీ నాకు. నిన్ను ఒకసారి ఇటు చూడండి. ఏంటి అక్కడ ఉన్నదేటి, ఇక్కడ లేనిదేటి? జనం జనం కాదు, గ్లామర్. మీరు నాకు ఒక 1000 రూపాయలు ఇస్తే నేను మండపేట కలవపురు సెంటర్కి వెళ్ళి మంచి గ్లామర్ కొట్టలు తీసుకొచ్చి ఇక్కడ ఇట్టేస్తాను. మన వ్యాపారం ఎక్కడికో వెళ్ళిపోద్ది. దాని కాపలా గాయలేక ఎక్కడికో నేను పోవాలా? ఏదో కలిసి వచ్చే ఐడియా చెప్పరా అంటే కలిసి అయ్యే ఐడియా చెప్తావా? కానీ ఖర్చు కాకూడదు, వ్యాపారం మాత్రం బాగా జరిగిపోవాలి. పని చేయండి, నాకు 100 రూపాయలు ఇవ్వండి,
ఆ సెంటర్ లోకి వెళ్లి చెర జాకెట్ అట్టుకొస్తాను అది కట్టుకుని మీరు ఆ మూలం కూర్చోండి నేను ఇక్కడ కూర్చుని వ్యాపారం చేస్తుంటాను వందా ఇందా పతి కుక్కకి ఓ రోజు వస్తుందిరా అది కుక్కలకి అనసూయ అనసు ఓహో ఏమే లోపల నేను పూజ చేస్తుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావే ముగ్గేస్తున్నానండి ముగ్గేస్తున్నావా ఏమన్నా ముగ్గులోకి లాగేస్తున్నావా అయ్యయ్యో అవే మాట్లాడండి మరి ఏం పనులండి అది కదండి ఏంటి బామ్మా మాట ముగ్గులోకి లాగడం సందులోకి వెళ్ళడం దేవతలంట పెళ్ళని అనుమానిస్తే కళ్ళు అవుతాయి బలేదానివే అనుమానించడం అంటావేంటి దీన్ని బాబు నా చేతిలో ఎట్టి నా కూతురు ఒట్టి ఎర్రి బాగులు నువ్వే చెయ్యట్టుకు నడిపించాలంటే అమాయకురాలను చేసి ఆడిస్తున్నాడు తాకట్టు తెలివితే అట్లాంటి ఇయ్య మరి నేను మగాణ్ణి కాబట్టి పెళ్ళన్న ఆడిస్తున్నానరా మరి నువ్వు పెళ్ళం చేతిలో ఆడుతున్నావు ఇదిగో నీకు సిగ్గులేదా ప్రతిరోజు ఆడుతూ ఆడుతా తిట్టుకుంటావ్ ఇదిగో ఇలా పబ్లిక్ గా కొడతావు కాబట్టి పెతేదవకి లోకం అయిపోయాను మీరు కాపురాలు చేస్తున్నారా జాగారాలా కరెంటు బిల్లు ఏమిట్రా పాపం పెరిగిపోయినట్టు పెరిగిపోయింది మాట్లాడరే మామంగు చూస్తారే ఓ ఈ కండలు చూసి భ్రమ పడుతున్నారేమో దేనికైనా యోగా ఉండాలి అది నిజమే పాపం మామంగ చూస్తారే మేము ఫ్యాన్ కర్రంటతో తిప్పాం కర్రతో తిప్పుతాం మరి ఎవరు వాడకపోతే ఇంత బిల్లు ఎలా వచ్చింది మీ అందరికీ ఫైనల్ గా చెప్తున్నాను రాత్రిపూట లైట్లు వెళ్ళడానికి వీల్లేదు పగటిపూట ఫ్యాన్లు తిరగడానికి వీల్లేదు ఏమైనా తేడా వచ్చిందో అంతే డబ్బులు అయిపోతుంది ఇంకా చూస్తారేమిటి ఈవేళ 1వ తారీఖు వెళ్ళి అద్దెలు పెట్టండి ఈవేళ మంగళవారం మేము డబ్బులు తీయం రేపురా గుర్తించుకోటేనండి గుండు బద్దలైపోతుంది నేను ఓనర్ని నాకు తేదీలే గాని వారాలు వర్జాలతో సంబంధం లేదు డబ్బు తీయి అయినా బాబాయ్ గారు 1వ తారీఖు రాగానే మమ్మల్ని ఇలా పీడించుకు తింటారు కదా మరి ఆ పైన ఉన్న బ్యాచిలర్స్ గురించి ఎందుకు మాట్లాడరు వాళ్ళతో ఇక మాట్లాడలేవమ్మా వాళ్ళ ఇంటికి రాగానే పెట్టే పేట బయట పారేయడమే మీరు ఎన్నైనా చెప్పండి ఫ్యామిలీస్ మధ్య బ్యాచిలర్స్ ఉంటే చాలా ఇబ్బంది తెల్లవారడం పాపం గోడ మీద ఒకడు ఆ బావి దగ్గర ఒకడు సర్దుకోలేక చస్తున్నావు నీకేమమ్మా ఆడదానివి ఏదో ఒకటి మూతేస్తావు మరి నా పరిస్థితి ఏమిటి సాటి బ్యాచిలర్స్ కదా అని ఇల్లు అతికిస్తే 2 నెలల నుంచి అతికట్టట్లేదు మీరు బ్యాచిలర్ ఏంటండి పెళ్ళైంది కదా పెళ్ళం పోయింది కదా పెళ్ళం పోయినా అండి బ్యాచిలర్ అనరు మరి ఏమంటారు మొగుడు పోయిందని విధవ అంటారు పెళ్ళం పోయిన వాడిని యదవ అంటారు ఎవడా అన్న విధవ నీకన్నా విధవ ఎవడు లేడు నీకు పెళ్ళం ఉండి ఒకటే నాకు లేక ఒకటే విధవ అన్నారు విధవ సచ్చినాడు బుద్ధ విగ్రహంలో కూర్చున్నాడు అబ్బా చిదోబద్ చదువుకున్న వాళ్ళంటే రెస్పెక్ట్ లేకుండా పోయింది ఏమైందిరా సిగరెట్ ఇమ్మంటే డబ్బులు అడుగుతున్నాడా యదవా నిన్ను డబ్బులే అడిగాడరా నన్ను పాత బాకీ కూడా తీర్చమన్నాడు తీర్చమంటాడు తీర్చమంటాడు ఆ సుందరం గారు రా అబ్బా ఆ సుందరం గారు రాని ఆడి పని చెప్తాను ఆడు గనక రాకపోతే రే మన బతుకు బస్ స్టాండే వచ్చింది తిగనరా సుందరం ఇది బయట సుందరం ఇది సూపర్ సుందరం ఇది ఇంకా సూపర్ సుందరం ఏంటిది మా సుందరం ఉన్నాడేమో నని ఇద్దరం పట్టంగా నేను పట్టుకుంటాగా ఏం చేస్తున్నారా ఆ ఏం లేదురా చిన్న డౌట్ వస్తే క్లారిఫికేషన్ చేసుకుంటున్నా కండక్టర్ గారు సరుకులతో పాటు శాల్సిలు కూడా వచ్చేస్తున్నాయండి బాబు ఎవరు ఆయన నా పేరు సుందరం అండి ఈ ఊరు సొసైటీ ఆఫీస్ లో గుమాస్తాగా పనిచేయడం కోసం వచ్చాను సొసైటీలో పనిచేసేవాడు ఈ సరుకుల మధ్య దొంగడం అంటే అసహ్యంగా అనైలు బస్ లో వస్తానని చెప్పి బస్ మీద వచ్చేవేంట్రా గాలి కోసమా అబ్బే రాత్రి పక్క సీట్ లో రాక్షసు కూర్చుంటాను అదే అమ్మాయి అరే అమ్మాయి అయితే బస్ లో లైట్ తీసాయగానే ఎగిరి గంతేసి ఒళ్ళో కూర్చోవాలి పైకి ఎక్కడ వెంట్రా వెరీ బ్యాడ్ సర్లే ఉండ
నేను ముందే చెప్పాను కదండి మా వాడికి లేడీస్ అంటే పడదని. ఈ విధమహాలంటే నాకు పడదు భరించట్లేదు. మాది కూడా సేమ్ ప్రాబ్లం. ఇదిగో సుందరం పెళ్లి అయినాక ఆడదానికి భయపడ్డావంటే దేర్ ఇస్ ఎ మీనింగ్. పెళ్లి కాకుండా ఆడదానికి భయపడ్డావు ఏంటయ్యా? ఇదిగో అమ్ము లేడీస్ 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 చేసేదంతా చేసేసి ఇప్పుడు నాటకాలు ఒకటి. లేడీస్ లేడీస్ అని బెదిరిపోతున్నావు ఏంటి బాబు? ఆ లేడీస్ లేకపోతే రేపొద్దు ఫ్యామిలీ సరే చెప్తా చూస్తాను. రండి రండి. సుందరం నీ మంచికే చెప్తున్నా. ఎందుకైనా మంచిది ఒక్కసారి డాక్టర్ చూపించుకో. కొట్టాలి ఉండిపోతాయి. ఇందాక నుంచి చూస్తున్నాను లేడీస్ ఉన్నారు కదా నూరుకుంటే ఎవడి ఇష్టం వచ్చేటట్టు స్టేట్మెంట్లు ఇస్తాడా? అసలు నేను ఏం చేశాను బాబాయ్ గారు? చప్పుడైంది కదా అని తలుపు తీశాను. ఎదురుగా లేడీస్ గుండెల మీద గుద్దేసింది. కేవ్వో నరిచాను. ఆ తర్వాత ఏమైంది నాకు తెలియదు. ఆ తర్వాత ఏమైందో అమ్మాయికి తెలియదు. నువ్వు సేఫ్, అమ్మాయి సెక్కు. అయినా నీకింత స్త్రీ ద్వేషం ఏమిటయ్యా? ద్వేషం కాదండి బాబు, భయం. ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోయాయి. అసలు ఈ రామాయణం జరగడానికి కారణం ఎవరు? రావణాసురుడు. ఎవడు చెప్పాడు? ఆడి చెల్లి సూర్పణక అంటే ఆడది. మా తాత చెప్పాడు. ఉన్నాడా? పోయాడు పాపం. నిన్ను మీ తాతనే డాక్టర్ చూపిద్దామని. కరెక్ట్.